పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. నేను నిన్ను ఎప్పుడూ తలుస్తూనే ఉంటాను రష్మి. రష్మి నేను 9 సంవత్సరాలుగా ప్రేమిస్తూనే ఉన్నాను. మరో అమ్మాయిని కూడా నా కలలో కానీ ఆన్స్క్రీన్ మీద కానీ తలుచుకోనే లేదు. ఏ అమ్మాయి నా పక్కన చేసినా నిన్నే తలుచుకుంటూ ఉన్నాను తప్ప వాళ్ళకి కనీసం నా స్కిట్లో తాకను కూడా తాకలేదు. ప్రేమించడం అంటే మన ప్రేమని మనసుకు నచ్చిన వారిపై చూపడం. ఆ ప్రేమ నీకు తప్ప మరెవ్వరికీ పంచను. ఎందుకంటే నువ్వు ఈ జన్మకి నాలో నిండిన దేవతవు. నీకు తప్ప మరో ఆడపిల్లకి నా మనసులో చోటు కూడా ఇవ్వను. ఇంకెన్నాళ్ళకి రష్మి నా ప్రేమను అంగీకరించి నాతో 7 అడుగులు వేసేది? ఇప్పటికే మన గురించి అభిమానలోకం ఎదురుచూస్తూ ఉంది. మన పెళ్లి శుభలేఖ ఎప్పుడిస్తామా అని. నువ్వు నేను వేరు కావచ్చు కానీ మన మనసుకు తెలుసు నీది నాది ఒకటే మాటని. ఈ ప్రేమలో ఉన్న మ్యాజిక్కే వేరు. ప్రేమించిన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు మనసుకి ఎక్కడలేనన్న ఆనందం వస్తుంది. ఆ ఆనందం నీతో జీవితాంతం పంచుకోవాలనేదే నా కోరిక రష్మి. ఇంతకంటే ఎక్కువగా నీకు నా ప్రేమని చెప్పలేను. రష్మి చివరగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది నా మనసులో ఉన్న ఒక ఆశ. అదేంటి అంటే జబర్దస్త్ వేదికపై కలిసిన మనం, ఆ జబర్దస్త్ వేదికే మన పెళ్లి వేదిక అవ్వాలనేదే నా కోరిక, నా ఆశ. రష్మి, ఈ సుధీర్ ఉన్నది నీకోసమే, నీ ప్రేమ కోసమే, నీతో కలిసి బ్రతకడం కోసమే. రష్మి, చివరగా థ్యాంక్ యూ సో మచ్ నా జీవితంలోకి వచ్చినందుకు. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్.